ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవ హతసాక్షి సైప్రన్ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈయన 210వ సంవత్సరంలో రోమా సామ్రాజ్యపు కార్తేజ్లో జన్మించారు. ఈయన ధనిక విగ్రహారాధిక కుటుంబానికి చెందినవారు. వీరు రోమన్ ఆఫ్రికన్స్. ఆయన అసలు పేరు తాస్కస్. కార్తేజ్లోని లీగల్ ఫ్రటినిటీలో ఒక ప్రముఖ సభ్యుడు, న్యాయస్థానంలో అభ్యర్థికుడు, వాక్చాతుర్యము గలవాడు, ఉపాధ్యాయుడు. ఆయన తన 35వ ఏట క్రీస్తు ప్రభు వారిని అంగీకరించి క్రైస్తవుడయ్యాడు. అటు తర్వాత బాప్తిస్మం పొందుకొని తనను సర్వసత్యంలోకి నడిపించిన దైవజనుని జ్ఞాపకార్థముగా సిసేలియన్ అనే పేరును తన పేరుతో జోడించుకున్నాడు. తాస్కస్ సిసేలియన్ సైప్రన్ క్రీస్తు శకం 245వ సంవత్సరం తాను మార్పు చెందిన తరువాత తన సంపాదనలో కొంత భాగాన్ని కార్తేజ్ యొక్క పేద ప్రజలకు పంచేశాడు. బాప్తిస్మం తీసుకున్న కొద్ది కాలానికే ఆయన సంఘ పెద్దగా, అటు తర్వాత సంఘ కాపరిగా నియమింపబడ్డారు. పేద ప్రజలందరూ ఆయనను కార్తేజ్ బిషప్గా ఎన్నుకున్నారు. కానీ అతని ఎదుగుదలను చూసిన కొందరు మతాధికారులు దానికి సమ్మతించలేదు. చాలా తక్కువ సమయంలోనే డెషియన్ హింసలు మొదలయ్యాయి. సంఘం ఈ శ్రమలను ఎదుర్కొనే పరిస్థితులు. డెషియస్ చక్రవర్తి ఆదేశం మేరకు సామ్రాజ్యంలో ఉంటున్న ప్రతి ఒక్కరూ రోమా దేవతలకు మ్రొక్కి బలిని అర్పించాలి. యూదులకు మాత్రం వర్తించదు. వారు తప్ప మిగిలిన వారంతా దేవతారాధన చేయాలని ఆజ్ఞాపించాడు. లేని ఎడల శిక్షకు పాత్రులవుతారని హెచ్చరించారు. ఆ సమయంలో కాపరి లేని సంఘముగా ఉండకూడదని, తాను ఇంకా చాలామందికి క్రీస్తును గూర్చి ప్రకటించాలని సిసేలియన్ పారిపోయి దాగి ఉండాల్సి వచ్చింది. కొందరు అతన్ని నీవు పిరికివాడవని హేళన చేశారు. ఆయన మాత్రం, నేను పిరికివాడను కాను, నా తండ్రి నియమించిన కాలము వరకు నేను సురక్షితముగా ఉండాలి, పౌలు అలాగే క్రీస్తు శిష్యుల వలె. నా సమయం వచ్చినప్పుడు ఖచ్చితముగా నా ప్రాణములను క్రీస్తు కొరకు అర్పిస్తాను అని తెగేసి చెప్పాడు. ఈ సమయంలో కార్తేజ్ పరిసర ప్రాంతాలలో శ్రమలు, హింసలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. చాలామంది క్రైస్తవులు వారి విశ్వాసం నుండి తొలగిపోయి అన్య దేవతలకు బలిని అర్పించుటకు అంగీకరించారు. స్థిర విశ్వాసంలో ఉన్న కొందరు క్రీస్తు కొరకు వారి ప్రాణాలను అర్పించారు. ఎవరైతే అవిశ్వాసంలో పడిపోయి బలిని అర్పించారో వారు మరలా సంఘము ఎదుట పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం చేసి అప్పుడు సంఘంలో చేర్చబడాలని సైప్రన్ విశ్వాసులకు ఆదేశించారు. కానీ సైప్రన్ను తిరస్కరించిన మతాధికారులు ఎటువంటి చర్యలు లేకుండా అవిశ్వాసులను సంఘములోనికి తిరిగి చేర్చుకున్నారు. 14 సంవత్సరాల తర్వాత సైప్రన్ మరలా డయోసిస్కు రావడం జరిగింది. ఈ 14 సంవత్సరాలలో అనేక మందికి సువార్తను ప్రకటించాడు. అనేక మంది క్రైస్తవులయ్యారు. ఆ తర్వాత సంఘములో కొన్ని అల్లర్లు జరిగాయి. సైప్రన్ బిషప్గా కొనసాగించలేనని ఆ పదవి నుండి పదవీ విరామణ చేశారు. క్రొత్త బిషప్ను ఎన్నుకోవడానికి ఇద్దరును ఎంపిక చేశారు. అవిశ్వాసుల విశ్వాసాన్ని సవరించకుండా వారిని సంఘంలోనికి ఆహ్వానించిన నోవేషియన్, మరో ప్రక్క స్థిర విశ్వాసంలో ఉన్న భక్తిపరుడైన పోప్ కొర్నేలియస్. సైప్రన్ కొర్నేలియస్ తరపున నిలబడి విశ్వాసులను బలపరిచి ఎన్నో కష్టాలు నష్టాలు ఎదురైనా విశ్వాస జీవితంలో దిగజారిన స్థితిలో పడకూడదని ప్రజలను హెచ్చరించారు. ఆ సమయంలో తెగులు సంభవించడంతో సైప్రన్ ప్రజలని ఆదరించి వారికి కావలసిన అవసరాలను తీరుస్తూ వచ్చారు. వారు కరువును ఎదుర్కొన్నప్పుడు వారిని ప్రేమించి బలపరిచి ప్రజలను ఎన్నో విధాలుగా ఆదుకున్నారు. దాంతో సైప్రన్ మీద అందరికీ నమ్మకము, ప్రేమ పెరిగి కొర్నేలియస్ను బిషప్గా ఎంపిక చేసి గెలిపించారు. సైప్రన్ ఎనలేని ప్రజాదరణ పొందాడు. క్రీస్తు శకం 256వ సంవత్సరంలో మరలా క్రైస్తవులు శ్రమలను ఎదుర్కోవలసి వచ్చింది.
చక్రవర్తి వలేరియన్ క్రైస్తవులను చిత్రహింసలు పెట్టాలి, మన రాజ్యంలో క్రైస్తవుల సంఖ్య నానాటికి పెరిగిపోతుందని ఇక విజృంభించేశాడు. రెండవ పోప్ సెక్స్టస్ను రోమ్లో ఉరితీసి చంపించాడు. ఆఫ్రికాలో సైప్రన్ విశ్వాసులను హెచ్చరించాడు. శ్రమలను ఎదుర్కొనుటకు సిద్ధముగా ఉండండి, వెనుదిరగకండి, క్రీస్తు కొరకు మరణించుట గొప్ప భాగ్యమని ప్రోత్సహించాడు. అటు తర్వాత ప్రభుత్వం వారు సైప్రన్ను అదుపులోనికి తీసుకొని జైలులో బంధించారు. సైప్రన్, ఇదే నాకు తగిన సమయము, ఇక నేను నా ప్రభువుని కలుసుకొనుటకు ఎదురుచూచుచున్నాను అనే దృఢ నిశ్చయతతో తన ప్రాణాలను అర్పించుటకు సిద్ధపడ్డాడు. ఆ గడియ నన్ను చేరేలోపు మరికొంతమందికి క్రీస్తును గూర్చి ప్రకటించాలని జైలులో ఉన్నవారికి సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. ఇది తెలిసిన అధికారులు సైప్రన్ను తన స్వంత ఇంటిలోనే బంధించి ఉంచారు. అప్పుడు కూడా సైనికులకు సువార్తను ప్రకటించేవాడు. ఇక ఇలా వదిలేస్తే రాజ్యంలోని అందరూ క్రైస్తవులైపోతారని గ్రహించి చక్రవర్తి వలేరియన్ గలేరియస్ మ్యాగ్జిమస్కు ఆజ్ఞలు జారీ చేసి అతన్ని చంపేయమని ఆదేశించాడు. క్రీస్తు శకం 258వ సెప్టెంబర్ 14 ఆయనకు శిక్షను అమలు చేశారు. అందరూ చూచుచుండగా నగరం మధ్యలోనే తనను అంతం చేయాలని, అలా చేస్తేనే క్రైస్తవులంతా భయపడతారని అతనిని నగరం మధ్యలో నిలవబెట్టారు. సైప్రన్ ఎటువంటి బెదురు లేకుండా ఎంతో సంతోషముగా తనంతట తానే తన పై వస్త్రమును తీసివేశాడు. అక్కడే మోకాళ్ళుని నన్ను చేర్చుకొనుము ప్రభువా అని ప్రార్థించాడు. విశ్వాసులు తమ విశ్వాసమును విడిచిపెట్టవద్దని బ్రతిమిలాడాడు. తనంతట తానే కళ్లకు గంతలు కట్టుకొని నిలిచారు. అప్పుడు అతని తలను తెగ నరికారు. అతని దేహాన్ని తలను క్రైస్తవులు ఖననం చేశారు, కానీ ఆయన సమాధి కూడా నాశనం చేయబడింది. ఆయన రచనలు, బోధనా విధానం, హెచ్చరికలు ఆనాటి క్రైస్తవులను ఉజ్జీవింపచేశాయి. ఇది జరిగిన కొన్ని సంవత్సరాల్లోనే క్రైస్తవులు వేల సంఖ్యల్లో పెరిగారు. నిజమే, ఎంతగా అణిచివేయాలని చూస్తే అంతగా క్రైస్తవులు పుట్టుకొచ్చారు. క్రైస్తవులంతా కలిసికట్టుగా పోరాటం చేసి ఎన్నో ఏళ్లకు స్వాతంత్రపు హక్కును సాధించుకున్నారు. నేటికి క్రైస్తవుల మీదనే ఎన్నో నిందలు, ఎన్నో హింసలు అయినప్పటికీ బెదరక, ఏ తెగులైనా వణకక క్రీస్తు రాజ్యమును స్వతంత్రించుకొనుటకు పాటుపడదాం.